జిల్లా బెల్లంపల్లి తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించారు. తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని మున్సిపల్ కార్యాలయం ముందు నాయకులు పెద్దపెట్టిన నినాదాలు చేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ జంపాల రజితకు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కోడి రమేష్, ప్రధాన కార్యదర్శి రాచర్ల సంతోష్ కుమార్, ఉపాధ్యక్షుడు ముడిమడుగుల శ్రీనివాస్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రూపాయల వ్యయంతో బెల్లంపల్లి పట్టణానికి మంచినీరు అందించాలని చెప్పేసి పైప్ లైన్ నిర్మాణం చేసి రైల్వే స్టేషన్ కాడ ఫిల్టర్ పెట్టు మరియు వాటర్ ట్యాంకులు నిర్మాణం చేసి మరి అదేవిధంగా కన్నల బస్తీలో రడగంబల బస్తీలో వాటర్ ట్యాంకులు నిర్మాణం చేసినప్పటికీ కూడా బెల్లంపల్లి పట్టణ ప్రజలు మంచినీటికి నోచుకోలేని తాగడానికి నోచుకోలేని పరిస్థితిలో దుర్భర పరిస్థితిలో ఉన్నారని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. మరి 2017 వరకు మంచినీరు కొన్ని వార్డులకు మాత్రమే అందించినటువంటి ఈ మున్సిపాలిటీ మరి 2018 నుంచి ఎక్కడో 80 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అడానీరును మంచినీరుగా బెల్లంపల్లికి అందించడం శోచనీయం. మరి మాకు తలాపుకే పారుతాంది 25 కిలోమీటర్ల దూరంలో గోదావరి ఉన్నప్పటికీ నీరు తాగడానికి నోచుకోలేని పరిస్థితిలో ఈ ప్రజలు ఉన్నారా అని చెప్పి అంటున్నాం. మరి ఎక్కడ 270 కిలోమీటర్లు హైదరాబాద్కు తరలిపోతున్నాయి, మరి అలాగే కేసీఆర్ ఫామ్ హౌస్కు మంచినీరు ఎక్కడన్నా గోదావరి ఎదురెక్కుతుందా అని అడుగుతున్నాం. ఇప్పుడు గోదావరి ఏం జరుగుతుందంటే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో గోదావరి డౌన్కు పారకుండా ఎత్తుకు పారుతుంది. ఎందుకు ఎత్తుకు పారుతుంది అంటే వాళ్ళు ఉన్న చోటుకి మంచినీరును తరలించుకుపోతున్నారు. మరి మాకు అందుబాటులో ఉన్నప్పటికీ ఆ నీరును మాకు అందించకుండా రోగాల బారిన పడేస్తున్నారు. ఈ అడా నీరు తాగడం వల్ల బెల్లంపల్లి పట్టణ ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారు. చర్మ వ్యాధులు కావచ్చు, మోకాళ్ళ నొప్పులు కావచ్చు, కిడ్నీ వ్యాధి సమస్యలతో బాధపడుతున్నప్పటికీ ఈ ప్రభుత్వానికి కనబడటం లేదా? మరి మొన్న మేము సంబరాలు జరుపుకున్నామని చెప్పేసుకునే ఈ మున్సిపాలిటీ సిబ్బందికి ఈ బెల్లంపల్లి పట్టణ ప్రజలు ఏం నీళ్లు తాగుతున్నారని చెప్పేసి కనబడటం లేదా అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున అడుగుతున్నాం. మరి వీళ్ళు రోగాల బారిన పడితే మీరు సంబరాలు చేసుకుంటున్నారు, కనీసం మీ వార్డులలో ఎన్ని రోజులకోసారి నీళ్ళు వస్తున్నాయని కూడా సూయలేని పరిస్థితిలో ఉన్నారా మీరు అని చెప్పేసి మేము అడుగుతున్నాం. 10 రోజులకొకసారి మంచినీరు ఇస్తే ప్రజలు ఏ విధంగా బ్రతుకుతారని చెప్పేసి మేము అడుగుతున్నాం. మరి మున్సిపాలిటీ సిబ్బంది చెత్త వేరేయడానికే పనిచేస్తుందా? మంచినీరు ఇవ్వడానికి పనిచేయదా? మంచినీరు బెల్లంపల్లి పట్టణానికి గోదావరి నీళ్ళకి ఇట్లు ఇవ్వకపోతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దిశలవారి ఉద్యమాన్ని తీసుకొని బెల్లంపల్లి పట్టణ ప్రజలకు గోదావరి నీళ్ళు వచ్చేంత వరకు పోరాడతామని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. సత్తుపల్లి పట్టణ పరిధిలోని హనుమాన్ నగర్, రాజీవ్ కాలనీ, ఎన్టీఆర్ నగర్, వెంకటేశ్వర టాకీస్ రోడ్, శ్రీనివాస్ టాకీస్ రోడ్డు పలు వార్డులలో లబ్ధిదారుల ఇంటికి వెళ్లి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేస్తూ ఎమ్మెల్యే గారి సొంత ఖర్చులతో నూతన వస్త్రాలను పంపిణీ చేసిన సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య. ఆయన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్, వార్డు కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నేతలు, అధికారులు పాల్గొన్నారు. స్వాగతం పలికిన భాజపా జనసేన నేతలు, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయం వద్ద భాజపా జనసేన నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. కేంద్ర మంత్రి మురళీధరన్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎంపీలు టీజీ వెంకటేష్, జీవీఎల్ నరసింహారావు స్వాగతం పలికారు. అనంతరం ఆయన తిరుమలకు బయలుదేరారు. దర్శనం తర్వాత నెల్లూరు జిల్లా నాయుడుపేట బహిరంగ సభలో పాల్గొనున్నారు. కుటుంబంలోని చిన్న చిన్న మనస్ప
స్పర్ధలే అతన్ని ఎత్తుకెళ్లేలా చేశాయి. హాని తలపెట్టేందుకు కాదని భార్య తరపు బంధువులు వెల్లడి గత 4 ఏళ్లుగా దంపతుల మధ్య భేదాభిప్రాయాలు. ఈ క్రమంలోనే కూర్చొని మాట్లాడి మందలించే ప్రయత్నంలోనే కాస్త కటువుగా వ్యవహరించాల్సి వచ్చిందని తెలిపారు. ఎత్తుకెళ్లిన వారిని అదుపులోకి తీసుకున్నాం. కూసుమంచి సర్కిల్ ఇన్స్పెక్టర్ సతీష్.